శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం గ్రామం దుర్గం చెరువు మండలం మోమెన్పేట్ జిల్లా వికారాబాద్ స్వస్థ శ్రీ చంద్రమాన సార్వరీనామ సంవత్సర ఫాల్గున శుద్ధ విధియ సోమవారం తేదీ పదిహేనవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు నందిగోళ స్థాపితం రాత్రికి భజనలు మంగళవారం తదియ పదహారవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు నందీశ్వర ఒకటో పూజ రాత్రికి భజనలు చవితి బుధవారం పదిహేడవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు నందీశ్వర రెండవ పూజ రాత్రికి భజనలు పంచమి గురువారం పద్దెనిమిదవ తారీఖు రోజున ఉదయం తొమ్మిది గంటలకు నందీశ్వర మూడవ పూజ రాత్రికి భజనలు రాత్రి పది గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ వీధి నాటక వీధి నాటకము శుక్రవారం షష్ఠి పంతొమ్మిదవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండము ఉదయం ఎనిమిది గంటలకు పార్వతీదేవి జననం ఉదయం పది గంటలకు రుద్రాభిషేకం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు రథోత్సవము శనివారం ఇరవయో తారీఖున రాత్రి పది గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ వీధి నాటకం రెండవ భాగము సోమవారం ఇరవై రెండవ తారీఖున రాత్రి పది గంటలకు శ్రీ రేణుక ఎల్లమ్మ వీధి నాటకం మూడవ భాగం కావున ఇట్టి కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వర్ల కృపకు పాత్రలు కాగలరు కార్యనిర్వాహకులు గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో పూజారులు శ్రీ మఠం కుమార్ గారు శ్రీ మడుపతి ప్రభుస్వామి గారు శ్రీ మడుపతి స్వామి గారు శ్రీ మఠం కళ్యాణయ్య గారు శ్రీ మఠం నాగార్జున స్వామి గారు అందరూ ఆహ్వానితులే ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ మరియు భక్త బృందం దుర్గంచెరువు గ్రామం మోమిన్పేట మండలం